మనసులో ఒక సందేహం అది నివృత్తి చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను చెప్పండి మాణిక్యాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి పంపేయాలని నాకు అనిపిస్తోంది అతన్ని ఇక్కడి నుంచి పంపించడం అంత తేలిక కాదు కష్టమే నేను అర్థం చేసుకోగలను మనం చెప్పే ఏ విషయాల్ని కూడా సురేష్ నమ్మనే నమ్మడు సురేష్కి మూడాచారాల మీద అంత నమ్మకం లేదు అతని దారే వేరు ఏమీ చేయలేం కానీ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ప్రతి క్షణం అతని వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని నేను భయపడుతున్నాను నా మనసుకు శాంతి లేకుండా పోయింది అర్థమైంది నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను మాణిక్యాన్ని ఇక్కడి నుంచి పంపించకుండా ఉండడమే మంచిది ఎందుకంటే మొదట సురేష్ దీనికి ఒప్పుకోడు రెండోది అది మీకే తెలుసు విషం భయంకరమైన విషయం ఒక్క చుక్క విషం చాలు ఒక మనిషి ప్రాణం పోవడానికి కానీ అదే విషాన్ని మనకున్న దైవానుగ్రహం వల్ల కృప వల్ల అమృతం చేయొచ్చు ఒక్కోసారి భయంకరమైన విషంతో మందునే తయారు చేయొచ్చు అలాగే అతన్ని కూడా కొన్ని మంచి పనులకు ఉపయోగించుకోవచ్చని దైవం అనుకునుంటే మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు నా కంటికి ఒకే ధ్యేయం ఉంది రుద్ర విషయంలో ఎవరికి ఎటువంటి భయం అక్కర్లేదు మిమ్మల్ని చూడగానే నాకు అనిపించింది మేము ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న వ్యక్తి అది మీరేనని మాకు అర్థమైంది ఇప్పుడు సంపూర్ణమైన నమ్మకం కుదిరింది కృతజ్ఞుణ్ణి గ్యాసు ఆ కుచ్చి వేరా అబ్బో చాలా ఉత్తరాలు ఉన్నాయే ఎక్కడి నుంచి వచ్చాయి జూ 50th యానివర్సరీ ఫంక్షన్ కార్డులో ఇవన్నీ ఈ రోజే వీటన్నిటిని పంచేయాలి ఇది ఎక్స్ఎంఎల్ఏకి అలాగే అండి అయ్యా ఇది పంచాయతీ ప్రెసిడెంట్ కి అలాగే అండి అయ్యా ఇది స్కూల్ హెడ్ మాస్టర్ అలాగే అండి అయ్యా వీటన్నిటిని పోస్ట్ చేసి సరే అయ్యా వాళ్ళ ఇల్లు తెలుసుగా తెలుసు అయ్యా సరే వెళ్ళు ఏయ్ ఏమిటిది ఫంక్షన్ లో ప్రోగ్రామ్ ఏమీ పెట్టించలేదా పాట కచేరీ రికార్డింగ్ డాన్స్ లాంటివి అలాంటిదేం పెట్టే ఉద్దేశం లేదు ఇంకా ఢిల్లీ నుంచి కొంతమంది వస్తున్నారు వాళ్ళు చూస్తారనే మన సాంప్రదాయబద్ధంగా నాట్యాలు ఏమైనా పెడదాం అనుకున్నాం కానీ సీజన్ వల్ల ఎవరు దొరకలేదు ఓహో ఆ దొరకకపోతే వదిలే ఇలా చూడు మన తోట పనికి ఒక మనిషి అవసరమని అంటావా ఏమైంది మన మాణిక్యం ఉన్నాడు కదా అతను ఎండా వానానక ఎంత కష్టపడి పనిచేస్తాడో తెలుసా ఒళ్ళే దాచుకోడు మంచి విశ్వాసం ఉన్న మనిషి అనయ్య నువ్వేమంటున్నావు ముందు ఆ పనికి మనిషి కావాలని అడిగావు ఇప్పుడు ఇంకేదో మాట్లాడుతున్నావు మాణిక్యంతో గొడవ ఏంటి సమస్య ఉంది అతను ఉండగా తోట పనికి ఇంకో మనిషి అవసరమా ఏమిటి తోట పనికి ఇంకో మనిషి కావాలని ఎవరన్నారు అవును ఎవరు చెప్పారు అసలు ఎవరైనా చెప్పినా కూడా నేనున్నంత వరకు అది జరగదు అతనే ఉంటాడు సురేష్ గారు తమ దగ్గర ఒక అనుమానం తీర్చుకోవాలని వచ్చాను అడుగు సంగీతము నాట్యములాగా కలరి మన సంస్కృతిలో ఒక భాగమే కదా అందువల్ల లేదు ఇంతకు ముందు కార్యక్రమంలో పాల్గొనడానికి మనుషులు దొరకడం లేదని మీరు మాట్లాడుకోవటం నే విన్నాను కాబట్టి కలరినే కార్యక్రమంగా పెట్టొచ్చు కదా కలరి అయితే మన బంగ్లాలోనే ప్రారంభించవచ్చు నువ్వు చెప్పేది కరెక్టే మంచి ఆలోచన థ్యాంక్స్ మాణిక్యం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రమహతుల్యం రావణం వరానని